हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। रोजे मुंदी कोई पर्मनेंट उद्योग इवन्नी कोड़ा इनिस्टा फॉरेस्ट बायोडायवर्सिटी इंस्टिट्यूट अनेदी हैदराबाद तेलंगाणालो उंदी फ्रेंड्स। इदी सेंट्रल गवर्नमेंट इंस्टिट्यूट, दींट्लो आंध्र प्रदेश स्टूडेंट्स तेलंगाणा स्टूडेंट्स इद्दरु कूडा अप्लाई चेसुकोवच्चु। इप्पुडु ई इंस्टिट्यूट लो पर्मनेंट पोजिशन्स रिक्रूटमेंट चेसुकोनि नोटिफिकेशन अयिते रिलीज चेसिंदी। ई पोजिशन्स एवरेवर अप्लाई चेसुकोवच्चु, एंत अमौंट पे स्केल प्रोवाइड चेस्तारु क्लियर गा चूसेद्दाम फ्रेंड्स। चाला ఇన్స్టిట్యూట్ల ఇలాంటి ఇన్స్టిట్యూట్ల పర్మనెంట్ పోస్ట్ పడుతూ ఉంటాయి ఫ్రెండ్స్, మనకి ఎవరికి తెలియదు అప్లై చేసుకుందామంటే। సో ఇప్పుడైతే మీ ముందుకే తీసుకొచ్చాను ఫ్రెండ్స్, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి। ఈ పొజిషన్స్ అన్నీ కూడా 12th క్లాస్తోనే అప్లై చేసుకోవచ్చు। 12th క్లాస్ తోనే మీకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది। ఇమిడియట్ గా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు చూసుకుని అప్లై చేసుకోండి। सो फ्रेंड्स, इकड़ते कनपड़ती कदा इंस्टिट्यूट आफ फॉरेस्ट बायोडायवर्सिटी, इदि इंडियन काउंसिल आफ फॉरेस्ट्री अंड रिसर्च एडुकेशन आध्वर्यंलो रन अवुतुन्न इंस्टिट्यूट। इदि एक्कडुंदी अंटे दूलपल्ली कोंपल्ली हैदराबाद लो अयिते उंदी फ्रेंड्स इंस्टिट्यूट। रिक्रूटमेंट आफ नोटिफिकेशन वच्चेसप्पटिकी डैरेक्ट रिक्रूटमेंट अयिते इस्तुन्नारु, अंटे पर्मनेंट पोजिशन्स। ओक्कसारि जॉब वच्चिंदंटे पर्मनेंट गा लाइफ लांग अयिते उंटुंदी। एक्कड उंटुंदी अंटे प्लेस आफ पोस्टिंग इंस्टिट्यूट आफ फॉरेस्ट बायोडायवर्सिटी आईएफबी हैदराबाद। ఇక్కడ ఏ పోస్ట్ ఉందంటే స్టోర్ కీపర్ పోస్ట్ అయితే ఉంది ఫ్రెండ్స్। లెవెల్ 3 కేటగిరీల పే స్కేల్ అయితే ఉంటుంది, అంటే 7 సిపిసిల పే స్కేల్ అయితే ఉంటుంది। యూఆర్ కేటగిరీలో ఒక పోస్ట్ అయితే ఉంది ఫ్రెండ్స్। యూఆర్ కేటగిరీలో ఒక పోస్ట్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు। ఓపెన్ కేటగిరీలో పోస్ట్ అయితే ఉంది। పే స్కేల్ స్టార్టింగ్ 21,700 రూపీస్ నుంచి 69,100 రూపీస్ వరకు రీచ్ అయితే అవుతారు। దీన్ని అప్లై చేసుకోవడానికి 12th క్లాస్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఈ పోస్ట్. ఏజ్ అనేది నాట్ బిలో 18 ఇయర్స్, నాట్ ఎక్సీడింగ్ 27 ఇయర్స్ అనేది ఇస్తున్నారు। మినిమం 18 ఇయర్స్ అయితే ఉండాలి, మాక్సిమం 27 ఇయర్స్ అయితే దాటకూడదు। ఇంపార్టెంట్ డేట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు। ఏజ్ లిమిట్ అనేది 18 ఇయర్స్ ఉండాలి, మాక్సిమం 27 ఇయర్స్ ఇచ్చారు। నో ఏజ్ రిలాక్స్ విల్ బి అలాటెడ్ టు ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాండిడేట్ అని ఇచ్చారు ఫ్రెండ్స్। దీంట్లో ఏజ్ రిలాక్సేషన్ లేదు, ఎందుకంటే ఇది ఓపెన్ కేటగిరీలో పోస్ట్ కాబట్టి ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వము అనేది క్లియర్ గా చెప్తున్నారు। ఎవరైనా అప్లై చేసుకున్న వాళ్ళకి 18 ఇయర్స్ అయితే ఉండాలి అండ్ మాక్సిమం 27 ఇయర్స్ అయితే దాటకూడదని క్లియర్ గా చెప్తున్నారు। ఇక్కడ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్, ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఒకసారి మీరన్ని చదువుకోండి। ఇది ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారు మనకి, ఆ అప్లికేషన్ ఫామ్ను ప్రింట్అవుట్ తీసుకొని దాన్ని ఫిల్ చేసి నెసరీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా అటాచ్ చేసి వీళ్ళకి పోస్ట్ అయితే చేయాలి। ఎన్వలప్ కవర్ మీద అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ స్టోర్ కీపర్ అని మెన్షన్ అయితే చేయమంటున్నారు కంపల్సరీ। ఇక్కడ ఒకవేళ ఆల్రెడీ వర్కింగ్ వాళ్ళు అయితే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ తీసుకుని అయితే రావాలి, అంటే పోస్ట్ అయితే చేయాలి। అప్లికేషన్ ఫీజు అనేది మినిమం మీకు డిమాండ్ డ్రాఫ్ట్ 300 రూపీస్ అయితే ఉంది ఫ్రెండ్స్, ఇది నాన్ రిఫండబుల్. ఎవరి పేరు మీద తీయాలి అంటే డైరెక్టర్ ఇన్స్టా ఫారెస్ట్ బయోడైవర్సిటీ పేబుల్ అట్ హైదరాబాద్ అని అయితే ఇస్తున్నారు। ఇక్కడ ఉమెన్ క్యాండిడేట్స్ ఆర్ ఎగ్జామ్టెడ్ ఫర్ ఫీ పేమెంట్, ఎగ్జామ్ ఫీజు అయితే ఏమీ లేదు। ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళు కూడా ఎగ్జామ్ ఫీజు అయితే ఏమీ లేదు ఫ్రెండ్స్. ఇక్కడ అప్లికేషన్ ఫీజు కనుక చూసుకున్నట్టయితే నాన్ రిఫండబుల్ అయితే ఇస్తున్నారు, 300 రూపీస్ ఎగ్జామ్ ఫీజు అయితే పే అయితే చేయాలి। ఇది మీరు డీడీ అయితే తీసుకోవాలి, ఎవరి పేరు మీద తీసుకోవాలంటే డైరెక్టర్ ఇన్స్టా ఫారెస్ట్ బయోడైవర్సిటీ పేబుల్ అట్ హైదరాబాద్ అయితే ఇస్తున్నారు। దీనికి ఎగ్జామ్ ఫీజు అనేది ఉమెన్ క్యాండిడేట్స్కి మాత్రమే ఎగ్జామ్ ఫీజు లేదు ఫ్రెండ్స్, రిమైనింగ్ ఆల్ అదర్ స్టూడెంట్స్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఓసీ ఎవరైనా ఫీజు పే చేయాల్సిందే, ఎందుకంటే ఇది అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఉన్న పోస్ట్ కాబట్టి కంపల్సరీ మీరు ఎగ్జామ్ ఫీజు అయితే పే అయితే చేయాలి। ఒక్క ఉమెన్ క్యాండిడేట్స్కి మాత్రమే ఎగ్జామ్ ఫీజు అయితే లేదు, టీఏడిఏ కానీ ఏమీ ప్రొవైడ్ అయితే చేయవని చెప్పి క్లియర్గా చెప్తున్నారు। ఇక్కడ రిటన్ ఎగ్జామ్ అనేది మీకు హైదరాబాద్లో ఉంటుంది ఫ్రెండ్స్, ఎక్కడుంటుందంటే మీకు హైదరాబాద్ సెంటర్లో ఐఎఫ్బి సెంటర్లో అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది। ఈ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అనేది బేస్డ్ ఆన్ వీళ్ళు ముందు ఫస్ట్ ఫామ్స్ అనేది స్క్రూటినైజ్ చేసి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎగ్జామ్ ఉందని చెప్పి మనకు ఒక మెయిల్ అయితే వస్తుందని క్లియర్గా చెప్తున్నారు। ఓన్లీ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి మాత్రమే ఇంటిమేట్ చేస్తాము ఎప్పుడు ఉంటుంది రిటన్ టెస్ట్, డేటు టైము వెన్యూ అనేది చెప్తున్నారు। ఇక్కడ వచ్చేసేపాటికి క్యాండిడేట్స్ రిక్వైర్ టు సెండ్ టు అడిషనల్ అండ్ ఐడెంటికల్ ఫోటోగ్రాఫ్ సపరేట్లీ అని అయితే ఇస్తున్నారు, అంటే ఇక్కడ అప్లికేషన్ ఫామ్తో పాటు మీరు ఇంకొక రెండు ఫొటోస్ అనేది ఎక్స్ట్రా అనేది అటాచ్ చేయమనేది చెప్తున్నారు కంపల్సరీ। నేమ్ అనేది రిటర్న్ ఇన్ క్యాపిటల్ లెటర్స్లో మాత్రమే రాయాలి। ఇక్కడ వచ్చేసి వాటి ఫ్రెండ్స్ ఈ కండిషన్ చూసుకోండి, ఎవరు కూడా మిస్టేక్స్ అయితే చెయ్యొద్దు। సో ఏమేమి అప్లికేషన్ ఫామ్తో పాటు అటాచ్ చేయాలంటే మీరు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ అటాచ్ చేయాలి, అప్లికేషన్ ఫామ్స్ ఇవన్నీ కూడా అటాచ్ చేయాలి,
ఒకవేళ మీరు అటాచ్ చేయకపోతే మాత్రం రిజెక్ట్ చేస్తారు. ఉత్తి అప్లికేషన్ ఫామ్ పంపిస్తే సరిపోదు. ఇన్కంప్లీట్ సబ్మిషన్ ఏమి చేయకపోయినా కూడా మీరు మీ ఫామ్ అనేది రిజెక్ట్ అయితే చేస్తారు. అప్లికేషన్ వితౌట్ ప్రిస్క్రైబ్డ్ ఫీ లేకపోయినా రిజెక్ట్ చేస్తామని చెప్తున్నారు. సర్టిఫికేట్స్ ఆఫ్ టెస్టిమోనియల్స్ లేకపోయినా రిజెక్ట్ చేస్తామని అయితే చెప్తున్నారు. ఫ్రెండ్స్, మీరు ఇంట్రెస్ట్ ఉన్న ఎలిజిబుల్ క్యాండిడేట్స్ మై సబ్మిట్ దర్ అప్లికేషన్ టు ద డైరెక్టర్ ఇన్స్టా ఫారెస్ట్ బయోడైవర్సిటీ దూలపల్లి కోంపల్లి ఎస్ఓ హైదరాబాద్ 500 అని అయితే ఇస్తున్నారు. త్రూ పోస్ట్ ఓన్లీ, త్రూ పే అయితే చేయాలి. పోస్ట్ అనేది ఏదైనా పోస్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్, బట్ ఇన్ టైంలో వాళ్ళకైతే రీచ్ అయితే కావాలి. సో రీచ్ ఆన్ ఆర్ బిఫోర్ 10/01/2023 అని అయితే ఇస్తున్నారు. సో ఈ డేట్ లోపల అప్లికేషన్ ఫామ్ అనేది వాళ్ళకైతే రీచ్ అయితే కావాలి కంపల్సరీ. ఇక్కడ వచ్చేసేపటి పోస్టల్ డిలే మాత్రం ఏమనున్నా మాకు రెస్పాన్సిబిలిటీ లేదని చెప్తున్నారు. అందుకే ఇమిడియట్ గా ఇంకొక 1 మంత్ ఉంది కాబట్టి అప్లికేషన్ ఫామ్ ఇమిడియట్ గా చూసుకొని అప్లై చేసుకోండి. సో అప్లై చేసుకుంటే మనకు ప్రాబ్లం ఉండదు ఫ్రెండ్స్. మన ఫామ్ ఏమైనా స్క్రూటినైజ్ లో మనకు వస్తే సెలెక్టెడ్ అయితే క్యాండిడేట్స్ కి కంపల్సరీ మీకు మెయిల్ అయితే పంపిస్తారు రిటర్న్ టెస్ట్ కి రమ్మని అయితే చెప్పి. ద డైరెక్టర్ ఐఎఫ్బి హైదరాబాద్ రిజర్వ్ రైట్ టు ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ద పోస్ట్ అని అయితే ఇస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసప్పటికి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే, జనరల్ ఇంటెలిజెన్సీ 25 మార్క్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 25 మార్క్స్, క్వాంటిటీ ఆప్టిట్యూడ్ 25 మార్క్స్, అండ్ జనరల్ అవేర్నెస్ 25 మార్క్స్ అయితే ఉంటుంది. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మీకు 100 మార్క్స్ అయితే ఇస్తారు. ఇక్కడ ఈచ్ కరెక్టెడ్ ఆన్సర్ అనేది ఇస్తున్నారు. క్వశ్చన్స్ అనేవి 100 అయితే ఉంటాయి ఫ్రెండ్స్. దీనికి ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఇలా అయితే ఉంటుంది. సో ఇది అప్లికేషన్ ఫామ్. ఫర్ ద పోస్ట్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్, ఏ పోస్ట్ కి అప్లై చేస్తున్నారు, అడ్వర్టైజ్మెంట్ నెంబరు, మీరు అమౌంట్ ఎంత పే చేయాలి, డిడి నెంబరు, ఇవన్నీ కూడా ఎంటర్ అయితే చేయాలి. నేషనాలిటీ, మీ అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్, మొబైల్ నెంబరు, ఆధార్ నెంబర్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ ఉంటే ఇవన్నీ అటాచ్ చేసి మీ సిగ్నేచర్ అన్ని పెట్టి, ఇక్కడ ఫోటోగ్రాఫ్ ఉంది కదా, ఈ ఫోటోగ్రాఫ్ సెల్ఫ్ అటెస్టేషన్ చేయాలి. అంటే మీ ఓన్ సైన్ ఈ ఫోటో పైన అయితే పెట్టుకోవాలి. దీంతో పాటు 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఎక్స్ట్రా అయితే పంపించాలి, అలాంగ్ విత్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, అవి కూడా పంపించాలి ఫ్రెండ్స్. వీళ్ళకైతే పోస్ట్ అయితే చేయాలి. సో డీడీ మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్, కంపల్సరీ మీరు పోస్ట్ చేసినప్పుడు పెట్టాలి వాళ్ళకైతే. ఇది ఫ్రెండ్స్ ఇన్స్టా ఫారెస్ట్ బయోడైవర్సిటీలో ఉన్న పర్మినెంట్ పొజిషన్స్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ మిత్రం ఇమీడియట్గా చూసుకొని అప్లై అయితే చేసుకోండి. ఇది 12th క్లాస్తోనే పోస్టింగ్ కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోదు. ఇది పోస్టింగ్ కూడా ఇన్స్టా ఫారెస్ట్ బయోడైవర్సిటీ హైదరాబాద్లో అయితే ఉంటుంది. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్.